నమస్తే హెల్త్ టిప్స్తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలు అందించే ఆరోగ్య స్వాగతం అత్యధిక మంది ప్రజలు ఫిట్నెస్ వ్యాయామాలు మాత్రమే బలమైన మరియు పరిపూర్ణమైన కండరాలను అందివ్వగలవని భావిస్తున్నారు అన్నది వాస్తవం అందులో నిజం లేకపోలేదు కానీ కేవలం నీటిలో ఉప్పు కారం వేస్తే వంట తయారైపోతుందనడం ఎంత హాస్యాస్పదమో అదే విధంగా సరైన ఆహార ప్రణాళిక ఆరోగ్యకరమైన విధానాలు జీవన శైలి లేని వ్యాయామాలు కూడా సరైన దేహ ఇవ్వగలవు అనడం అంతే హాస్యాస్పదం ఒకవేళ మీరు పరిపూర్ణమైన సిక్స్ ప్యాక్ ఆప్స్ లేదా బలిష్టమైన కండరాలు పొందాలని భావిస్తున్న వారైతే మీరు తెలుసుకోవాల్సిన మరొక అంశం కూడా ఉంది అదే ఆహార ప్రణాళికలో తీసుకోదగిన ఆరోగ్యకరమైన విధానాలు అనేక మంది ప్రజలు సిక్స్ ప్యాక్ ఆబ్స్ కోసం సరికొత్త ఆహార ప్రణాళికలపై దృష్టి సారిస్తూ ఉంటారు కానీ కొన్ని రోజుల తర్వాత వారి ఆహార ప్రణాళికలు అస్తవ్యస్తానికి గురవడం ఫలితాలు రాను రాను తగ్గుముఖం పట్టడం కూడా గమనించవచ్చు దీనికి కారణం ఒక ఆహార ప్రణాళిక అనుసరిస్తున్నప్పుడు కట్టుబడి ఉండవలసిన నియమాలు లేదా చిట్కాలను పాటించకపోవడమే మీ శరీరానికి ప్రతిసారి వేకప్ కాల్ అవసరమవుతుంది కనుక మీ కండరాలను నిర్వహించుకోవడంలో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూనే ఉండాల్సి ఉంటుంది నిర్దిష్టమైన ప్యాక్ కోసం సూచించదగిన కొన్ని ఆరోగ్యకరమైన ఆహార చిట్కాలు ఈ వీడియోలో మీకు పొందుపరిచి ఉన్నాయి సో తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే శరీరానికి అందే కార్బోహైడ్రేట్స్ స్థాయిలను గమనించండి తక్కువ కార్బోహైడ్రేట్లు కలిగిన ఆహార ప్రణాళికను అనుసరించడం ద్వారా కండరాల గ్లైకోజెన్ స్థాయిలను భర్తీ చేసే సామర్థ్యం తగ్గడం కారణంగా కండర నిర్మాణానికి మరియు కండరాలను క్రమబద్ధీకరించడంలో మీ శరీరం అధికంగా సమస్యలను ఎదుర్కొంటుంది కావున కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉన్న ఆహార ప్రణాళికలను ఎంచుకోవాల్సిన అవసరం లేదు కణజాలం క్రియాశీలకంగా ఉండేందుకు మీ కండరాలకు నిరంతర శక్తి అవసరంగా ఉంటుంది క్రమంగా కండరాలను నిర్మించడానికి మరియు నిర్వహించడానికి తోడ్పడుతుంది మీరు రోజులో రెండు వేల ఐదు వందల క్యాలరీల ఆహార ప్రణాళికను కలిగి ఉన్న ఎడల మూడు వందల పది గ్రాముల కార్బోహైడ్రేట్ల వరకు తీసుకోవచ్చునని గుర్తుంచుకోండి ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం అవసరం మీ ప్రధాన ఆహారంలో ప్రోటీన్ అధికంగా ఉండేలా ప్రణాళిక చేసుకోండి ఇది లీన్ కండరాలను నిర్మించడానికి సహాయం చేస్తుంది అలాగే శరీరంలో అదనపు కొవ్వులను కరిగించడంలో సహాయం చేస్తుంది అంతేకాకుండా అన్ని మైక్రోన్యూట్రియం లీన్ ప్రోటీన్ శరీరంలో అత్యధిక ధర్మోజెనిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుందని తెలుసుకోండి ఇది అధిక క్యాలరీలను విచ్ఛిన్నం చేయడానికి శరీరానికి సహాయపడుతుంది ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అవసరమే ఆరోగ్యకరమైన కొవ్వులను అనగా మీ ఆహార ప్రణాళికలో ఆవకాడో నట్ బట్టర్ చేప మరియు ఆలివ్ నూనె వంటి మోనో సాచురేటెడ్ మరియు పాలీ సాచురేటెడ్ కొవ్వులను కలిగి ఉన్నారని నిర్ధారించుకోండి ఈ మూలాల నుండి అందే డైటరీ ఫ్యాట్ మీ ఇన్సులిన్ స్థాయిలను క్రమబద్దీకరిస్తుంది మీ లక్ష్యం బెల్లి ఫ్యాట్ కరిగించి సిక్స్ ప్యాక్ అబ్స్ పొందాలనే అయితే ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా మీ ఆహార ప్రణాళికలో ఉండేలా చూసుకోవాల్సిందే అనేక మంది రోజువారి ఆహార ప్రణాళికలో భాగంగా మూడు నుండి నాలుగు మీల్స్ తీసుకోవడం అలవాటుగా కలిగి ఉంటారు కానీ తరచూ మధ్యలో ఎటువంటి ఇతర ఆహారాలను స్నాక్ రూపంలో కూడా తీసుకోవడం లేదనేది వాస్తవం ఇటువంటి ఆహార ప్రణాళిక లేదా భోజనం తీసుకునే పద్ధతి మీ శరీరంలో ఎటువంటి మార్పులను తీసుకొని రాలేదు ముఖ్యంగా బరువు తగ్గాలని భావించే వారికి మరియు కండరాల నిర్మాణం గురించిన ఆలోచన చేసేవారికి ఎటువంటి ప్రయోజనము చేకూరదు కావున కొవ్వులు మరియు తీపి పదార్థాల జోలికి వెళ్లకుండా పదమూడు గంటలకు ఒకసారి పోషక భరితమైన భోజనం లేదా స్నాక్స్ తీసుకోవడం మంచిది క్రమంగా గ్లైకోజెన్ స్థాయిలను అధికంగా కాలేయం మరియు కండరాల కణజాలలో నిల్వ చేయబడుతుంది వ్యాయామాల ముందు మరియు తర్వాత మీ శరీరానికి ఇంధనం అందివ్వండి అంటే అబ్ వర్కౌట్స్ ముందు బ్రెడ్ అరటిపండు పెరుగు బెర్రీలు లేదా పీనట్ బట్టర్ మరియు ఒక గిన్నె నిండా మూస్లీ తీసుకోవడం అలవాటు చేసుకోండి ఇది వ్యాయామం చేయడానికి సరైన పాలల్లో శక్తిని అందివ్వగలదు వ్యాయామం తర్వాత ఫ్రూట్ షేక్స్ తీసుకోండి ఫ్రూట్ షేక్ తీసుకున్న అరవై నుండి తొంభై నిమిషాల తర్వాత కొన్ని వేయించిన కూరగాయలతో పాటుగా చికెన్ బ్రెస్ట్ మరియు చిలకడ దుంపలను తీసుకోవడం మంచిది మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి